वेलकम टू बिजनेस वीकेंड। ఫార్మా కంపెనీలు ఐపీఓ పై దృష్టి పెట్టాయి. ఈ నెలలో 5 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వస్తున్నట్లు ప్రకటించగా ఇందులో ఈ వారం కృష్ణా డయాగ్నోస్టిక్స్, విండ్లాస్ బయోటిక్ ఐపీఓకు రాగా మిగిలిన కంపెనీలు ఈ నెలలో పబ్లిక్ ఇష్యూకు రానున్నట్లు ప్రకటించాయి. ఐపీఓ ద్వారా ఈ 5 కంపెనీలు 8000 కోట్ల నిధులను సమీకరించనున్నాయి. ఈ ఏడాదిని ఐపీఓ నామ సంవత్సరంగా చెప్పొచ్చు. ఎందుకంటే 2017-18 తర్వాత దాదాపు అంతే స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఐపీఓకు వచ్చేందుకు కంపెనీలు ఉత్సాహం చూపుతున్నాయి. 2017-18లో 45 కంపెనీలు 82,109 కోట్ల నిధులను సమీకరించగా 2018-19లో 14 కంపెనీలు 14,719 కోట్లను, 2019-20లో 13 కంపెనీలు 20,352 కోట్లను, 2020-21లో 30 కంపెనీలు 31,277 కోట్ల నిధులను సేకరించాయి. ఇక 2021-22 విషయానికి వస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో 12 కంపెనీలు 27,000 కోట్లకు పైగా నిధులను సమీకరించాయి. ఇందులో పవర్ గ్రిడ్ ఇన్విట్ అత్యధికంగా 7,735 కోట్ల నిధులను సేకరించింది. ఇక ఈ నెలలో 5 ఫార్మా కంపెనీలు ఐపీఓకు వస్తున్నట్లు ప్రకటించాయి. ఇందులో విండ్లాస్ బయోటిక్ 400 కోట్ల రూపాయలను, కృష్ణా డయాగ్నోస్టిక్స్ 1200 కోట్ల నిధుల సమీకరణకు ఈ వారం ఐపీఓకు వచ్చింది. ఈ సంస్థ ఇష్యూ ప్రైస్ బాండ్ ఒక్కో షేర్కు 933 నుంచి 954 రూపాయలుగా ఉంది. మిగిలిన కంపెనీల్లో బెయిన్ క్యాపిటల్కు చెందిన ఎంక్యూర్ ఫార్మా 4000 కోట్లను, విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ 1500 కోట్లను, సుప్రియా లైఫ్ సైన్సెస్ 1200 కోట్లను సమీకరించేందుకు ఈ నెలలో పబ్లిక్ ఇష్యూకు రానున్నాయి. ఈ 5 కంపెనీలు కలిసి దాదాపు 8,300 కోట్ల నిధులను సమీకరించనున్నాయి. ఇక ఫార్మా ఏతర కంపెనీల్లో దేవయాని ఇంటర్నేషనల్, ఎక్సారో టైల్స్లు ఈ వారం ఐపీఓకు రాగా నైకా, పేటిఎం, మొబిక్విక్, పాలసీ బజార్, కార్ ట్రేడ్, డెలివరీలు త్వరలో ఐపీఓకు రానున్నాయి. ఈ ఏడాది మొత్తం మీద 40 కంపెనీలు 70,000 కోట్ల నిధులను సమీకరించాలని భావిస్తున్నాయి. మార్కెట్ బూమ్ ఉండటంతో మరిన్ని కంపెనీలు ఐపీఓకు వచ్చేందుకు కసరత్తు ప్రారంభిస్తూ ఉండగా ఈ కంపెనీలకు కూడా సెబీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే 2017-18 తర్వాత అత్యధిక నిధులను సమీకరించిన సంవత్సరంగా ఈ ఏడాది నిలవనుంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూకు వచ్చిన కంపెనీలకు ఇన్వెస్టర్ల నుంచి బంపర్ రెస్పాన్స్ లభించింది. తత్వచింతన్ ఫార్మా, రోలెక్స్ రింగ్స్, జియార్ ఇన్ఫ్రా, క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ, ఇండియా పెస్టిసైడ్స్, దొడ్లా డైరీ, గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్, జొమాటో, గ్లెన్మార్క్ లైఫ్ పబ్లిక్ ఇష్యూలకు 29 నుంచి 180 రెట్ల స్పందన లభించింది. అలాగే లిస్టింగ్లోనూ ఈ కంపెనీలు చక్కని ప్రదర్శనను నమోదు చేశాయి. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. 3 రోజుల పాటు జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 6 సభ్యుల్లో 5 మంది యథాతథ స్థితికి ఓకే చెప్పగా ఒకరు మాత్రం వ్యతిరేకించారు. దీంతో రెపో రేటు 4%గా, రివర్స్ రెపో 3.35% కొనసాగనుంది. ద్రవ్యోల్బణం నిర్దేశిత లక్ష్యం కంటే ఎక్కువగానే ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం కోసం కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. హైదరాబాద్ మహానగరంలో నాణ్యమైన పరిశుభ్రమైన మాంసాన్ని అందిస్తున్న ప్రోటీన్స్ హైజినిక్ నాన్ వెజ్ మార్ట్ తమ మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. తెలుగు ఆంటర్ప్రీనర్ సారథ్యంలో అనూహ్య పరిస్థితుల్లో స్థాపించిన ఈ సంస్థ ప్రస్తుతం దిగ్విజయంగా కొనసాగుతోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో భారీ విస్తరణ ప్రణాళికలకు కసరత్తు చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. మాంసం దుకాణాలు అపరిశుభ్ర ప్రదేశంలోనే కొనసాగుతుండడం, మాంసం కొనుగోలుకు వచ్చే వినియోగదారులు చాలా ఇబ్బందులు పడటం గమనించిన సంస్థ ప్రమోటర్స్ ప్రోటీన్స్ హైజినిక్ నాన్ వెజ్ మార్ట్ను గత ఏడాది ఆగస్టులో ప్రారంభించారు.
లాక్డౌన్ సమయంలో చిన్న సంస్థగా ప్రారంభమైన ప్రోటీన్స్ హైజీనిక్ నాన్ వెజ్ మార్ట్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నాణ్యమైన పరిశుభ్రమైన మాంసం ఉత్పత్తులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఏమన్నా ఇప్పుడు జరుగుతున్న మార్కెట్ లో ఏంటి ఏం దొరకట్లేదు అంటే మనం చూసేటికి వెజిటబుల్ షాప్స్ అండ్ గ్రోసరీస్ అయి నడుస్తున్నాయి. అప్పటిదాకా మీట్ స్టోర్లు ఏంటి అంటే అయితే ఆన్లైన్లో ఒక వన్ కంపెనీ ఉంది అప్పటికి. అండ్ రోడ్డు మీద మనకి క్లీన్ చేసే విధానం ఏదైతే ఉందో సరే ఇప్పుడు ది బెస్ట్ బిజినెస్ ఇది కన్వే చేయడానికి పీపుల్కి కూడా అన్ని మీట్ లవర్స్ కూడా సింగిల్ స్టోర్ లేదే అని చెప్పేసి ఆల్ మీట్ని అంతా తీసుకొచ్చి సింగిల్ స్టోర్స్ మీద తీసుకొచ్చి చేయడం జరిగింది. మన స్టోర్లోని ఎటువంటి ఇన్సెక్ట్స్ లేకుండా ఎలా చూసుకున్నాం అండ్ మనం క్లీన్ చేసే విధానం ప్రొఫెషనల్గా ఉండే విధానం దాని టెంపరేచర్ మెయింటైన్ చేసే విధానం ఇదంతా మనకి హైజీన్ కింద వస్తుంది. సో ఇవన్నీ మనం మెయిన్ వాటర్ అండ్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ టెంపరేచర్ మెయింటెనెన్స్ అనేది మీట్ ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్. ప్రారంభించిన ఏడాది వ్యవధిలోనే హైదరాబాద్ నగరంలో 11 అవుట్లెట్లకు ఈ సంస్థ విస్తరించింది. ప్రస్తుతం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కార్వాన్, అయ్యప్ప సొసైటీ, మణికొండ, ఓయూ కాలనీ, అల్కాపురి, ఎస్ఆర్ నగర్, కార్ఖానా, కుక్కట్పల్లి ఫేస్ 7, భాగ్యనగర్ సొసైటీ, మియాపూర్ మాతృ శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో ఈ సంస్థ స్టోర్లను నిర్వహిస్తోంది. మై ఫేవరెట్ ఇన్ ప్రోటీన్స్ వాట్ నాట్ నాటుకోడి, నాటుకోడి, చికెన్, ఫిష్, ప్రాన్స్. ఐమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ సీ ఫుడ్, సో క్రాబ్స్ అంటే కూడా ఇష్టం. ఐ కుక్ మై సెల్ఫ్. ప్రోటీన్స్ ఇస్ ప్రొవైడింగ్ నౌ విత్ మసాలాస్ టూ అండ్ పౌడర్స్ తెచ్చుకోండి, అవే కలుపుకోండి, ఎవ్రీథింగ్ ఇస్ రిటన్ అండ్ యూ క్యాన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్ నౌ. ఇట్ ఇస్ సో ఈజీ అండ్ ఆల్సో దే విల్ ప్రొవైడ్ యూ విత్ లాడ్ ఆఫ్ వీడియోస్. వీఆర్ కమింగ్ అప్ విత్ లాడ్ ఆఫ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్ ఐ థింక్ యూ విల్ ఫైండ్ ఇట్ ఈజీ టు మేక్ కుక్ యువర్ ఫుడ్ విత్ ప్రోటీన్స్. ప్రస్తుతం 11,000 ఎస్ఎఫ్టీ ఫ్లోర్ స్పేస్లో స్టోర్లను నిర్వహిస్తున్న ప్రోటీన్స్ హైజీనిక్ నాన్ వెజ్ మార్ట్ 11 కోట్ల రూపాయల టర్నోవర్ను నమోదు చేసింది. సంస్థ విజయపదంలో పయనించడంతో ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి జంట నగరాల్లో 22 కోట్ల రూపాయల పెట్టుబడితో 64 కొత్త అవుట్లెట్లను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నట్లు ప్రోటీన్స్ హైజీనిక్ నాన్ వెజ్ మార్ట్ ప్రకటించింది. కొత్తగా ప్రారంభించే ఫ్రాంచైజీలు అవుట్లెట్ల ద్వారా 850 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. లాక్డౌన్ టైంలో, పాండమిక్ టైంలో మంచి క్వాలిటీ ఫుడ్ కావాలి, అట్లాగే మంచి ప్రోటీన్ ఫుడ్ కావాలి, హైజీనిక్గా ఉండాలి అన్నటువంటి థాట్లో నుంచి స్టార్ట్ చేసింది మా ఇది ప్రోటీన్ కంపెనీ అండి. అసలు కాంపిటీషన్ లాగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. జనాల్ని హ్యాబిటేట్ చేస్తున్నారు, వాళ్ళు చేసే ప్రమోషను, వాళ్ళు చేసే ఇది మాలాంటి వాళ్ళకు కూడా కొత్తగా వచ్చే కంపెనీలు కూడా అడ్వాంటేజ్ అవుతుందండి. ఎందుకంటే చెప్పే కదా, ఓన్లీ 3% ఆర్గనైజ్, 97% అనార్గనైజ్డ్గా ఉంది. సో వాళ్ళందరూ ఓ ఇలా తెచ్చుకోవచ్చు, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు, తెచ్చుకోవచ్చు అని ఆప్షన్స్ ఎత్తుక్కొని ఎత్తుక్కొని జనాలు కూడా అలవాటు చేసుకుంటున్నారు కాబట్టి మాకు ఈజీగా ఉందండి. ఇది ప్రతి అవుట్లెట్కు 1000 ఎస్ఎఫ్టీ స్థలం అవసరమని, 20 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని ప్రోటీన్స్ హైజీనిక్ నాన్ వెజ్ మార్ట్ తెలిపింది. సమీప భవిష్యత్తులో కోల్కతా, ముంబై, చెన్నై, బెంగళూరు, కేరళ, ఒరిస్సా రాష్ట్రాలకు తమ సంస్థను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ సంస్థ సంవత్సరంలో 60 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపింది. ఈ సంస్థలో ఇటీవలే జేఎస్ఆర్ గ్రూప్ 40% వాటాలను కొనుగోలు చేసింది. ఇప్పుడున్న 10 స్టోర్స్కి అట్లీస్ట్ 65 స్టోర్స్ యాడ్ చేసి 75 చేయాలి 1 ఇయర్లో అని చెప్పి అనుకుంటున్నాం. ఆల్రెడీ ఒక 4-5 స్టోర్స్కి మనం ఓకే చేయడం జరిగింది. ఇంకా డెఫినెట్గా వీల్ ఫైనలైజ్ అనదర్ 50 స్టోర్స్ ఇన్ లెస్ దెన్ ఎ మంత్. ఎందుకంటే వీ హ్యావ్ ఎ బేస్ ఇన్ పూణే, నాకు అంటే ఐ హ్యావ్ మై ఆఫీసెస్ అండ్ ఆల్, దెన్ మనం పూణేకి షిఫ్ట్ అవుతాం నెక్స్ట్ బేస్. ఆ తర్వాత we'll expand our network into Mumbai. ప్రస్తుతం మార్కెట్లో ప్రొఫెషనల్ బుచర్స్ కొరత ఉందని, దీనికోసం దేశంలోనే తొలిసారిగా బుచర్స్ అకాడమీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ప్రోటీన్స్ హైజీనిక్ నాన్ వెజ్ మార్ట్ ప్రకటించింది. వచ్చే 8 నెలల్లో 500 బుచర్స్కు శిక్షణనిచ్చి ఉపాధి అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. నిఫ్టీ ఈ వారం చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ చూస్తే కనుక ఎప్పటి నుంచో 16,000 స్థాయి దగ్గర రెసిస్టెన్స్ ఎదుర్కొన్నాక ఈ వారం చూస్తే కనుక నిఫ్టీ 16,000 స్థాయిని ఈజీగా బ్రేక్అవుట్ చేసింది. నిఫ్టీ 16,300 వరకు వెళ్ళి పటిష్టంగా క్లోజ్ అయింది. కాకపోతే శుక్రవారం నాడు చూస్తే కనుక నిన్న మార్కెట్ లో హైయర్ లెవెల్లో కొంచెం కరెక్షన్ కనిపించింది. నిఫ్టీ చూస్తే కనుక కొంచెం స్వల్ప కాషియస్ ధోరణి కనిపించింది.
నిఫ్టీ చివరికి ఒక 500 పాయింట్ల వరకు 470 పాయింట్ల వరకు పాజిటివ్ తో క్లోజ్ అయింది లాస్ట్ వీక్ క్లోజింగ్ తో పోలిస్తే. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 1200 పాయింట్ల వరకు స్ట్రాంగ్ గా క్లోజ్ అవడం కూడా మనం చూసాము. సో నిఫ్టీ నేను అనుకోవడము కొంచెం చాలా కాలం తర్వాత ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ కనిపించింది కాబట్టి ఈ వారం ఒక చిన్న పుల్ బ్యాక్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తోంది. ఒక మార్కెట్ నూతన గరిష్ట స్థాయిలో ఉంది కాబట్టి కొంచెం ఆ లెవెల్లో టెస్ట్ చేసే ముందు ఫర్దర్ గా ఒక చిన్న రియాక్షన్ కనిపించి తర్వాత మార్కెట్ మేజర్ డైరెక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. నిఫ్టీ బహుశా లోయర్ లెవెల్ చూస్తే కనుక 16,000 స్థాయి దగ్గర గట్టి రెసిస్టెన్స్ సపోర్ట్ కనిపిస్తుంది. మొన్నటి వరకు రెసిస్టెన్స్ గా ఉన్న ఈ లెవెల్ ఇప్పుడు సపోర్ట్ అయింది. సో ఈ రియాక్షన్ లో కనుక నిఫ్టీ 16,000 స్థాయి దగ్గర ఖచ్చితంగా నిలబడాలి, మద్దతు తీసుకొని కొంచెం బాగా స్ట్రాంగ్ గా క్లోజ్ అయితే అప్పుడు ఫర్దర్ అప్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ కనుక నిఫ్టీ 16,000 స్థాయి దగ్గర కనుక నిలబడకుండా దాని కింద కనుక క్లోజ్ అవుతే అప్పుడు ఈ వారం వచ్చిన అప్సైడ్ బ్రేక్అవుట్ ఏదైతే ఉందో 16,000 స్థాయిది ఫాల్స్ బ్రేక్అవుట్ కింద మనం అనుకోవాలి. సో 16,000 కింద క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్ వీక్నెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ట్రేడర్లు 16,000 స్థాయి కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఒకసారి ఈ వారం చూస్తే కనుక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కొంచెం హై లెవెల్లో కొంచెం కాషియస్ క్లోజింగ్ చూసాము. గత కొన్ని వారాలుగా చూస్తే కనుక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కంటిన్యూస్ గా ఒక మేజర్ ర్యాలీ వచ్చింది, వాటిల్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది కాబట్టి కొంచెం హై లెవెల్లో కాషియస్ గా ఉంటే మంచిది. నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బయింగ్ హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు, మార్కెట్ కొంచెం సపోర్ట్ తీసుకున్నాక బై చేయొచ్చు. ఈ వారం పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఏ గ్రూప్ లో ఉన్న హెవీ వెయిట్ స్టాక్స్ అనుకోవచ్చు. ముఖ్యంగా చాలా కాలం తర్వాత రిలయన్స్ ఒక స్ట్రాంగ్ రీబౌండ్ వచ్చింది, అలాగే ఐటీ స్టాక్స్ లో కూడా ఒక స్ట్రాంగ్ రీబౌండ్ వచ్చింది. టీసీఎస్, టెక్ మహేంద్ర, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ లో మంచి రికవరీ రావడంతో మార్కెట్ కి స్ట్రెంగ్త్ కనిపించింది. అలాగే ఎస్బీఐ కూడా మంచి రిజల్ట్స్ రావడంతో ఎస్బీఐ లో కూడా మంచి అప్ మూమెంట్ కనిపించింది. ఈ హెవీవెయిట్ స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ ని కొంచెం హైయర్ లెవెల్స్ కి తీసుకెళ్ళటం మనం చూసాం. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ ఈ మూడు కూడా చూస్తే కనుక మార్కెట్ ర్యాలీకి కాంట్రిబ్యూట్ చేసింది అనుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ 1200 స్థాయి పాజిటివ్ గా క్లోజ్ అయింది కానీ కొంచెం హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అలాగే స్టాక్స్ విషయం చూస్తే కనుక అదానీ ఎంటర్ప్రైజెస్ చాలా కాలం ఒక డౌన్ ట్రెండ్ కన్సాలిడేషన్ తర్వాత ఈ వారం 1500 పైన స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది, షార్ట్ టర్మ్ లో కొంచెం అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కోటక్ బ్యాంక్ కూడా హై నుంచి బాగా కరెక్ట్ అయింది, 1750 లెవెల్స్ దగ్గర కొంచెం మద్దతు తీసుకొని క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది. హీరో మోటార్ కార్ కూడా చూస్తే కనుక గత కొన్ని రోజులు హైయర్ నుంచి బాగా కరెక్ట్ అయింది, 2800 స్థాయి దగ్గర కొంచెం అప్రిష్టంగా క్లోజ్ అయింది. బహుశా కాబట్టి ఈ మూడు స్టాక్స్ ఈ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఒక చిన్న డిక్లైన్స్ చిన్న కరెక్షన్ లో ఒక షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. ఒడిదుడుకుల మార్కెట్ లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ సెక్టర్స్ లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి బతిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో చూసినట్లయితే మార్కెట్స్ ప్రస్తుతం ఆల్ టైమ్ హై లెవెల్ లో ఉంటాం మనం చూస్తున్నాం. నిఫ్టీ యొక్క ప్రధాన రెసిస్టెన్స్ జోన్ 15,900 క్రాస్ చేసి ప్రస్తుతం నిఫ్టీ 16,250 లెవెల్లో ఉంటాం మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ రేంజ్ లో మార్కెట్స్ ఎక్కువ కన్సాలిడేట్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వచ్చే వారం మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ మోడ్ లో ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాకుండా సపోర్ట్ పరంగా చూసినట్లయితే 16,100 అనేది ఒక సపోర్ట్ జోన్ కింద చూడాలి, 16,000 స్ట్రాంగ్ గా నిఫ్టీకి ఒక సపోర్ట్ జోన్ కింద యాక్ట్ చేయబోతుంది. సో అందువల్ల ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఒక మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే స్టాక్ యొక్క ఎర్నింగ్స్ ఎక్కువగా ఉండి ప్రైస్ తక్కువగా ఉండే లాంటి షేర్స్ లోనే ప్రస్తుతం ఎంపిక అనేది చేయాలి. మనం చెప్పినట్లు క్వాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్, ఎర్నింగ్స్ విజిబిలిటీ ఇటువంటి పారామీటర్స్ ని తప్పకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటప్పుడు పరిగణలోనికి తీసుకోవాలి. ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది మంచి డెలివరీ బేస్డ్ ట్రేడింగ్ కి మంచి టైం కింద మనం చూస్తున్నాం. ఎవరైతే డెలివరీ బేస్డ్ ట్రేడింగ్ చేస్తుంటారో స్టాప్ లాస్ తీసుకుని డెలివరీ బేస్డ్ ట్రేడింగ్ చేయడానికి ప్రస్తుత మార్కెట్ మంచి అవకాశం కింద మనం చూస్తున్నాం. స్టాక్ స్పెసిఫిక్గా మనం చూసినట్లయితే మనం గత కొంతకాలంగా చెప్పినట్లు సెక్టర్స్ పరంగా చూసినట్లయితే ఫార్మా, ఆటో, ఐటీ ఈ రంగాల్లో ప్రధానంగా ర్యాలీ ఉంటుందని చెప్పాం. ఆ రకంగానే ప్రధానంగా ఈ 3 సెక్టర్స్లో మనం ర్యాలీ ఆఫ్ స్టాక్స్ని చూడటం జరిగింది. ఆటోలో కూడా ఆటో యాంజిలరీ స్టాక్స్లో మంచి ర్యాలీ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఐటీలో కొంచెం కన్సల్టేషన్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి మనం వాల్యుయేషన్ బేసిస్లో చూసినట్లయితే గవర్నమెంట్ ఇంకా రానున్న రోజుల్లో ఇన్ఫ్రా స్పెండింగ్ అనేది ఎక్కువ స్పెండ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఇన్ఫ్రా స్టాక్స్లో మంచి అవకాశాలు రాబోతున్నాయి. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ పరంగా మనం చూసినట్లయితే రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది గత నియర్లీ త్రూఅవుట్ ఇండియా మనం చూసినట్లయితే గత
18 మంత్స్ రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉండడం జరిగింది. సో ప్రస్తుతం ఇక్కడి నుంచి రియల్ ఎస్టేట్ సెక్టర్ లో స్టాక్స్ లో ర్యాలీ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ రియల్ ఎస్టేట్ సెక్టర్ కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో రియల్ ఎస్టేట్ సెక్టర్ కి స్టాంప్ డ్యూటీని తగ్గించడం జరిగింది. సో అదొక పాజిటివ్ ఫ్యాక్టర్ కింద ప్రస్తుతం రియల్ ఎస్టేట్ సెక్టర్ కి యాడ్ అవుతుంది. అందువల్ల మనం స్టాక్ స్పెసిఫిక్ గా చూసినట్లయితే ప్రస్తుతం లోదా మ్యాక్రోటెక్ బిల్డర్స్ నియర్లీ 800 to 850 లెవెల్లో ట్రేడ్ అవటం ఉంటుంది మనం చూస్తున్నాం. ఇన్వెస్టర్స్ కనుక ప్రస్తుత లెవెల్లో కనుక అక్యుములేట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి డిప్లో అక్యుములేట్ చేసుకున్నట్లయితే రానున్న నెక్స్ట్ 2-3 quarters మంచి రిజల్ట్స్ వచ్చి కంపెనీ యొక్క ఫండమెంటల్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అందువల్ల ఈ స్టాక్ లో మంచి ర్యాలీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే వారం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండొచ్చు, షార్ట్ టర్మ్ కోసం ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అనే అంశంపై టెక్నికల్ అనలిస్ట్ సోమేష్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. నిఫ్టీ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ నుంచి మనకి ఊరిస్తున్న లెవెల్ 16,000 మార్క్ మనకి ఈ వీక్ లో అది ఎగ్జిబిట్ అవ్వడం చూసామండి. సో మనకి కొంతకాలం నుంచి 15,632 డౌన్ సైడ్ అండ్ అప్పర్ సైడ్ 15,962. సో మనకి ఆ ఈ రేంజ్ లో మనకి లాస్ట్ 33 సెక్షన్స్ లో ట్రేడ్ అవ్వడం చూసాం. సో మనకి ఈ వీక్ లో మనకి మంచి ర్యాలీ రావడం చూసాం, మనకి అది బ్రేక్ ఈవెన్ కూడా ఇచ్చింది చూసాం. సో ఆల్ టైమ్ హైలో లాస్ట్ 6 days 5 days నుంచి మనకి హయ్యర్ హైస్ ఫార్మేషన్ అవ్వడం చూస్తున్నామండి. సో నిఫ్టీ వ్యాపారంగా చూసుకుంటే ఎక్స్పైరీ డే రోజు ఏదైతే 16,348 హై ఉందో, సో ఎక్స్పైరీ డే రోజు లో కూడా 16,210. సో ఈ లెవెల్స్ని మనకి అప్పర్ సైడ్ బ్రీచ్ అని అవ్వాలి, లోయర్ సైడ్ బ్రీచ్ అవుతేనే మనకి ఒక డౌన్ సైడ్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. అదర్వైజ్ మనకి 16,348 బ్రేక్ ఈవెన్ ఇస్తే మాత్రం అక్కడ నుంచి ఒక 15,500 దాకా వెళ్ళే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. అదర్వైజ్ 16,210 కట్ అవుతే మాత్రం డౌన్ సైడ్ మనకి 2 days ఒక గ్యాప్ అప్ వచ్చింది. సో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసే ఆస్కారం ఉంటుంది. దట్ వాజ్ అన్ లో వాల్యూ చూస్తే 16,146 అండ్ 20 DMA బార్ వాల్యూ చూసుకుంటే 15,931. సో ఇక్కడ దాకా వచ్చే ఆస్కారమే మనకి కనిపిస్తుంది డౌన్ సైడ్. అలా అపార్ట్ ఆఫ్ దట్ మనకి రేంజ్ చూసుకుంటే 15,930 నుంచి 16,349 అండ్ 16,500. సో డౌన్ లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు బయింగ్ తీసుకోవాలి, హయ్యర్ లెవెల్స్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ తీసుకోవాలని నా అభిప్రాయం అండి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా వీక్ ఎగ్జిబిట్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి 2 days తర్వాత కొద్దిగా హాల్ట్ అని చెప్పదు, రిట్రేస్మెంట్ అవుతుంది. సో మనకి స్ట్రాంగ్ క్లోజింగ్ ఇంకా రాలేదండి. సో ఆల్ టైమ్ హై ఇంకా బ్రేక్ ఈవెన్ కూడా ఇవ్వలేదు. సో నెక్స్ట్ వీక్కి సపోర్ట్ పాయింట్స్ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీకి 36,219 అండ్ 35,855. సో అర్ధకు వచ్చే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. అప్ సైడ్ చూసుకుంటే 36,200 అబో అట్లీస్ట్ 1 or 2 days క్లోజ్ అవుతే మాత్రం మనకి అక్కడ నుంచి 36,586 అండ్ 36,700 దాకా వెళ్ళే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. సో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ చూసుకుంటే మాత్రం స్పెషాలిటీ కెమికల్స్లో జూబ్లియంట్ ఇండస్ట్రీస్, సో ఈ స్టాక్ని ఆల్ టైమ్ హై బ్రేక్ చేయడం చూసాం. 2017 హైని బ్రేక్ ఈవెన్ ఇచ్చింది ఈరోజు. సో ఈ స్టాక్ని మీరు 2-3 ప్రైస్ పాయింట్స్లో కరెంట్ మార్కెట్ 432 దగ్గర ట్రేడ్ అవుతుంది, 414 వరకు మీరు బయింగ్ ఆపర్చునిటీ తీసుకుంటే ఈ స్టాక్లో మేబీ రానున్న రోజుల్లో 1 or 2 weeks 468 అండ్ 486 దాకా వచ్చే ఆస్కారం మనకి ఈ స్టాక్లో కనిపిస్తుంది. వన్ షుడ్ బై అన్న అభిప్రాయం విత్ స్టాప్ లాస్ ఆఫ్ 396. మెటల్ స్పేస్లో అనదర్ స్టాక్ అండి. సో టాటా స్టీల్ BSL ఈ స్టాక్ని కూడా మీరు బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. 98 దగ్గర ట్రేడ్ అవుతుంది, 85 వరకు మీరు ఈ స్టాక్ని బయింగ్ ఆపర్చునిటీ తీసుకుంటే రానున్న రోజుల్లో మనకి 113 అండ్ 126 వచ్చే ఆస్కారం మనకి టాటా స్టీల్ BSL కనిపిస్తుంది. సో ఎవ్రీ డిప్లో బయింగ్ ఆపర్చునిటీ తీసుకోమని చెప్తాను. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం కాషస్ ఉండమని చెప్తాను. సో ఇక్కడ హడాబుడి చేయొద్దు. ఫ్రైడే లో కట్ అవుతే ఎక్స్పైరీ రోజు లో కట్ అవుతే మాత్రం మనకి మేబీ అనుచో 100-200 points డిప్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. అడికి వచ్చినప్పుడు బయింగ్ ఆపర్చునిటీ తీసుకోమని నా అభిప్రాయం. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి TV5.